पीआरसी सीपीएस रद्दु प्रमोशन्स तदितर पेंडिंग समस्यलपै प्रभुत्व व्यतिरेक विधानालनु निरसिस्तू पेद्दपल्ली जिल्ला केंद्रंलो पीआरटीयू टीएस धर्ना निर्वहिंचिंदी। ఈ మహా ధర్నాకు దాదాపు 1000 మంది ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేశారు। పిఆర్టియు టిఎస్ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరు సురేసు సలువాజి నాగేశ్వరరావులు తెలిపారు। ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు సంపత్రావు రవినందన్ రావు శ్రీధర్ రావు వెంకటలక్ష్మి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంపత్రెడ్డి శ్రీనివాస్ రాజారాం రవీందర్ రాష్ట్ర కార్యదర్శులు సదాశివ తిరుపతి శ్రీధర్ రెడ్డి సూర్య నారాయణలు పాల్గొన్నారు। ధర్నా చేస్తున్నారు ఒక విద్యార్థి సంఘం నాయకుడిగా విద్యార్థులందరి తరపున కూడా ప్రభుత్వం మారి మరి ఉపాధ్యాయులకు ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి మరి డిమాండ్లను వెంటనే నెరవేర్చి మరి ఇంకా ముందు ఉంటదా లేకుంటే ఇదే విధంగా వ్యవహరించి మరి ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అంతానికి మరి పిఆర్టీ పంతంగా ఖచ్చితంగా తీసుకుంటది। మరి ఈ సందర్భంగానైనా మరొక్కసారి మనవి చేస్తున్నాం, ఎందుకంటే మాకు ఇంకా కొంచెం గౌరవం ఉంది, గౌరవం ఈ ప్రభుత్వంలో లేదు కాబట్టి మరి రోడ్లపై ఉపాధ్యాయులమైన మేము ఉద్యమకారులుగా మారి రోడ్లపైకి రావడం జరిగింది। మరి మా మేమే గుంతమ్మ కోరికలు కోరడం లేదు। ఏ రోజైతే ముఖ్యమంత్రి 2018 మేలో మా మీటింగ్లో 72 సంఘాలు ఉన్నటువంటి మీటింగ్లో చెప్పినటువంటి మరి పిఆర్సీ కడుపు నిండా పిఆర్సీ ఇస్తా అన్నాడు, పదోన్నతులు ఇస్తా అన్నాడు, మరి బదిలీలు ఇతర డిమాండ్లన్నీ నెరవేర్తా అన్నాడు, మరి నెరవేర్తా అన్న ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు। సరే ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, ఇంకొంత కాలం వేడి చేద్దామని ప్రభుత్వానికి అనేక వినతులు ఇచ్చినాం, కానీ మా వినతులు పక్కకు పెట్టి ఇంకా మమ్మల్ని కించపరిచే విధంగా రెచ్చగొట్టే విధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుంది। మరి ఈరోజు ఉద్యోగ ఉపాధి అందరూ కూడా కోరుతున్నది, పిఆర్సీ డిమాండ్స్ ఉన్నాయి, ఎందుకంటే మరి గతంలో 5 సంవత్సరాల నుంచి విపరీతంగా ధరలు పెరుగుతున్నాయి, తదనుగుణంగా దానికి అనుగుణంగానే పిఆర్సీ ఇవ్వాలి, శాస్త్ర ప్రకారమే అంటే సాంకేతిక అంటే మన ఇండెక్స్ ప్రకారంగానే పిఆర్సీ ఇవ్వాల్సి ఉంటుంది, పిఆర్సీ తెలంగాణ ఏదో మనకు ఉచితంగా ఇస్తున్నాడు కాదు, ధరలకు అనుగుణంగానే మరి ఉపాధ్యాయులకు ఉద్యోగాలు పిఆర్సీ 40% మినిమం ఇవ్వాల్సి మేము పిఆర్టీ కోరుతున్నది, అదేవిధంగా ఇంకా ప్రమోషన్లు లేక చాలామంది ఉపాధ్యాయులు 20-25 సంవత్సరాలు ఒకే కేడర్లో విరమణ పొందడం జరుగుతున్నది, చాలా మంది చాలా ఉపాధ్యాయులు చాలా ఉద్యోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు, కనుక వెంటనే భద్రత షెడ్యూల్ కూడా విడుదల కోరుతున్నాం, అదేవిధంగా ఇంకా ప్రభుత్వ పనులు కూడా పరిశీలించే విధంగా స్కూల్లో చాలా వరకు స్కావెంజర్స్ లేరు। ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్।